రామ్ గోపాల్ వర్మ ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే తెలియదు నిజంగానే ఆయన పేరు సంచలన దర్శకుడు అని పెట్టారు కానీ ఆయనకి ట్రీట్మెంట్ అవసరం నాకు కనిపిస్తోంది అంటూ చాలా మంది చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఆయన గురించి ఏమనుకుంటున్నాడో ఆయన పెద్ద తురుం అనుకుంటున్నారా అంటూ ఆయన మీద మండిపడుతున్నారు నెటిజన్లు ఎవరి గురించి ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు ఆయన పెద్ద దర్శకధీరుడు అని ఫీలింగ్ మరి ఆయన తీసే బూత్ సినిమాలు దెయ్యాల సినిమాలు ఆయన కూడా చూడలేడు అంత దరిద్రంగా ఉంటాయి ఆ సినిమాలు మళ్ళీ ఆ సినిమాకి దర్శకుడు అని పేరు ఒకటి ఆయన చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆయన ఒక పెద్ద అమరశిల్పి జక్కన్న అని మరి వచ్చి పనికి మాలిన వాళ్ళందరూ ఆయనకు దగ్గర కూర్చొని టైం పాస్ చేస్తూ ఉంటారు ఏదో అప్పుడేదో ఒకటి రెండు మూడు గుడ్డిలో అది మెల్ల అంటారు చూసారా అలా ఒక సినిమా రెండు సినిమాలు హిట్ అయిపోయినంత మాత్రాన ఆయన ఏమన్నా డిక్షనరీ ఆఫ్ డైరెక్షనా ఏంటి అంటూ నిప్పులు చెరుగుతున్నారు ఇప్పుడు మరొక్కసారి ఆయన పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం గత నెల నవంబర్ పదిన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ వ్యూహాన్ని సెన్సార్ బోర్డు రిలీజ్ ఆపేసింది దీంతో ఆర్జీవీ వెనకడుగు వేయకుండా పట్టు వదలకుండా విక్రమార్కుడిలాగా తన వ్యూహాలతో ఎట్టకేళకి వ్యూజన్ రిలీజ్ డేట్ని డిసెంబర్ ఇరవై తొమ్మిదికి ఫిక్స్ చేసుకున్నారు రిలీజ్ అయ్యే సమయానికి టీడీపీ కార్యకర్తల నుంచి నిరసనలు వ్యక్తమవుతోంది వర్మ ఆఫీసుల ముందు ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు ఇదిలా ఉంచితే అమరావతి ఉద్యమ నేతలు కొలికపూడి శ్రీనివాసరావు చేసిన బహిరంగ వ్యాఖ్యలు దుబారం రేపుతోంది శ్రీనివాసరావు ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమాజానికి తన సినిమాలతో కంటకంగా మారిన డైరెక్టర్ ఆర్జీవి తల నరికి తెస్తే కోటి రూపాయలు బహుకరిస్తానని టీవీ షో డిబేట్ లో కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇక కొలికపూడి శ్రీనివాసరావు చేసిన బహిరంగ వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ మంగళవారం ఆంధ్రప్రదేశ్లో పోలీసులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు తన ఎక్స్లో ఒక పోస్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ట్యాగ్ చేసి దీన్ని తన అధికార ఫిర్యాదుగా పరిగణించాలని అభ్యర్థించారు అలాగే ట్విట్టర్లో వర్మ స్పందిస్తూ నివారిస్తున్నట్టుగా నటిస్తూనే ఆ కొలికపొడి శ్రీనివాసరావు చంపించడానికి మూడుసార్లు కాంట్రాక్ట్ ఇప్పించావుగా సాంబా జస్ట్ వెయిట్ అంటూ తన స్టైల్లో ట్వీట్ చేశారు వ్యూహం సినిమాలో తీసుకున్న కంటెంట్ ప్రస్తుతం జరుగుతున్న అంశాలతో కూడుకున్నది కావడం ఈ చిత్రంలోని పాత్రలకు నిజ జీవిత పేర్లు పెట్టడంపై కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా తమ నాయకులు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులపై చూపించకూడని ఆ వాస్తవ సంఘటనలు ఇలా ఎలా చిత్రీకరించి సినిమాలు చేస్తారని ఫైర్ అవుతున్నారు ఇదంతా తమ నాయకులపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అభూత కల్పనతో వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించారనే వాదనలు ప్రచారంలో ఉండడంతో సినిమా విడుదలపై సందేహం నెలకొంది